రాజమాత, ఈవిడ నిజంగానే జరగబోయే చెప్తారు. మన చాబిలి గురించి అడుగుదామా? ఏం చూస్తున్నారు? ఏం అడగాలనుకుంటున్నారు? అన్నీ అడగండి. మా జాబిలి జాడ తెలియడం లేదు. ఎక్కడుంది చెప్తారా? మధుర మీనాక్షమ్మ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు. నీ బిడ్డ జాడ గురించి దేవదూతలొచ్చి చెప్పారే తల్లి. సింహాసనాన్ని అధిష్ఠించకుండా మహర్జాతకురాలు అంతర్ధానమవ్వదు. మీకు దీపం పెట్టి మీ ఇంట్లో వెలుగు నింపే వారసురాలు మీకు దగ్గరలోనే ఉంది. గుప్పెడు బియ్యం దానం చేస్తే మిగిలింది చెప్తానే తల్లి. అలాగే పున్నమి, నువ్వెళ్ళి బియ్యం తీసుకురా. అలాగే అమ్మా. ఏర్పాట్లన్నీ చేశారు, సగంలోనే ఆపేసినట్టున్నారు. ఏమైనా అదే తల్లి? అదే అట్ల తద్ది పండుగ జరుపుకుంటుంటే మధ్యలో మా వాడికి కరెంటు షాక్ కొడితే ఏదో అరిష్టం జరుగుతుందని ఆపేశామమ్మా. అలా ఆపకూడదే తల్లి. అయ్యగారిని పిలుచుకురండే తల్లి, అమ్మవారు చూడాలనుకుంటున్నారు. పృథ్వి, వెళ్ళు వెళ్ళి తీసుకురా. అలాగే రాజమాత. అట్ల తద్ది అంటే ఆడపడుచులు తెల్లారగానే స్నానాలాడి మడి కట్టుకుని అమ్మవారి ముందు దీపం పెట్టి అట్లు వేసి ముత్తైదువులకు పెట్టి ఉయ్యాలలూగి తులసికోట ముందు దీపం పెట్టి జల్లెడలో జాబిలిని చూసి ఉపవాసం తీర్చుకుంటే వాళ్ళు కోరిన వరుడు వస్తాడే తల్లి. అలాగే మీరు కోరుకున్న మీ ఆడబిడ్డ కూడా మీ ఇంటికొస్తాదే తల్లి. అయ్యో జాబిల్లి, జాబిల్లి ఇంటికొస్తుందా? మీ ఇంట్లో దీపం పెడతాది. మీ పరువు ప్రతిష్టలకి భంగం కలగదే. ఆ
మీ బిడ్డ జాడ 1000 వెలుగుల నీడనే తల్లి. అయ్యగారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మీ జాబిలి దూరంగా ఉన్నా ఆ జాబిలి నుండి వచ్చే వెన్నెల మాత్రం అయ్యగారిని కాపు కాచుకుని కూర్చుని ఉందే తల్లి. జాబిలి వచ్చేదాకా ఆ వెన్నెలని మీతోనే ఉండనివ్వండే తల్లి. జాబిల్ ఎప్పుడు వస్తుంది? మా జాబిల్ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎలా గుర్తించాలి? అమ్మ పలుకులే నా పలుకులుగా చెబుతున్నానే తల్లి. మీకు పుట్టిన వారసురాలు అందరిలాగా మామూలుగా పుట్టలేదే తల్లి. హరియాంక వంశస్థులు తన వంశఖ్యాతిని ప్రపంచానికి చాటే ఒక రాజముద్రని ప్రతిష్ఠించారు. రాజవంశస్థులందరూ ఆ రాజముద్రని చేతికో మెడలోనో ధరిస్తారు. కానీ మీ వారసురాలు మాత్రం ఆ రాజముద్రనే అరచేతిలో పుట్టుమచ్చగా రాజమాత, ఈ ఒక్క ఆధారం చాలు, జాబిలి ఎక్కడున్నా కనుక్కోవచ్చు. మీ చుట్టుపక్కలే తిరుగుతుంది నాయనా, మీరే గుర్తుపట్టలేదు. వచ్చిందంటే మొత్తం నాశనం అయిపోతుంది. వీలైనంత త్వరగా అత్తయ్య వాళ్ళని హైదరాబాద్కి తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ ఒక్క ఆధారం చాలు రాజమాత, జాబిల్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను.
అమ్మగారు దోశడు బియ్యం ఇయ్యమంటే 3 దోశలిచ్చావు. నీ మనసు బంగారమే తల్లి. ఏ రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడో గాని ఆ రాజు అదృష్టవంతుడే తల్లి. నీ మొహం చూస్తుంటే నిండు పున్నమిలాగా వెలిగిపోతుంది. నీ పేరేంటి తల్లి? పున్నమి. అంతా మంచి జరుగుతుంది. అలాగే. సోది శబుతానమ్మ సోది మధుర మీనాక్షమ్మ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు. ఆవిడ చెప్పినట్టు చేస్తే మన జాబిల్లి దొరుకుతుంది. ముందు మనం అందరం సంతోషంగా అట్ల తది పండుగ పూర్తి చేద్దాం. అలాగే రాజమాత. శివ రానా. అంటే ఉయ్యాల ఫంక్షన్కి కూడా ఆటంకం కలిగించి భూపికి చెప్పి ఆ తాడు తెగిపోయేలా చేయాలి. చేశాడా లేదా? అసలు ఎక్కడున్నాడు వీడు? అద్దిలో ఉయ్యాలో కూడా మాత్రమే మిగిలింది. అందరూ సంతోషంగా ఉండకుండా ఎందుకు అలా ఉన్నారు? ఓహో, అయ్యగారికి జరిగిన ప్రమాదం గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? అదే ఒక కారణం పున్నమి. ఇందాక సోది చెప్పే ఆవిడ జాబిల్లి మన చుట్టుపక్కలోనే ఉందని చెప్పింది కదా. జాబిల్లి మనతో ఉంటే తను కూడా అట్ల తద్ది చేసుకునేది. జాబిల్లి ఎక్కడున్నా ఈరోజు తను కూడా అట్ల తద్ది చేసుకుంటూ ఉంటుంది అయ్యగారు. మీరందరూ తన గురించి ఆలోచిస్తున్నట్టే తను కూడా మీ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శివదేవ అయ్యగారిలానే మా నాన్న కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటారా? మా నాన్న ఎక్కడున్నారో ఏమో. నువ్వు ఆలోచనలోకి వెళ్ళిపోయావేంటి? పున్నమ్మకుంట ఆ చోటు సప్పగా ఉంటుందా? ధూమ్ ధామ్ చేయాలి. నేను పాట పెడతాను, నువ్వు డాన్స్ చేయాలి, సరేనా?
ఏ సర్రా, మొదలెట్రా, తొందరగా రా. సూపర్ చేసావు అక్క. పున్నమ్మక్క అంటే ఏమనుకున్నారు? అక్క ఎక్కడుంటే అక్కడ సంతోషమే. రే, నువ్వు ఊరుకోరా. అమ్మయ్యా, అందరి మొహాల్లో నవ్వు కనిపించింది, నాకు చాలా సంతోషంగా ఉంది. మా మొహాల్లో నవ్వు కనిపించేంత వరకు నువ్వు వదలవుగా? ఇక చాలు, ఉయ్యాలాట మొదలు పెడదామా? ముందు నేనుగుతానమ్మా. పున్నమి కూడా ఊగని మయూక, రెండు ఉయ్యాలలున్నాయి కదా. వారసురాలికి పని మనిషికి తేడా లేకుండా పోయింది. దీనితో సమానంగా నేనెందుకు ఉయ్యాలు గాలి? నేను తర్వాత ఊగుతాను. ఊరుకునే కొద్దీ చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. మయూక, నేను కూర్చోబెడతాను, వస్తున్నాను.